హలో నమస్తే సేఫ్ గా ఉన్నారా ఈ కోవిడ్ సిచువేషన్స్ లో ప్రతి ఒక్కరూ సేఫ్ గా ఉండాలి సో ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఫాగ్ మెషిన్ మీ ఇంట్లో ఉండాలి ఈ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఫోగ్ మెషిన్ జస్ట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి కాంబో ఆఫర్లో మూడు వస్తువులు ఒకటి ఫోక్ మిషన్ ఇంకోటి పల్స్ ఆక్సిమీటర్ ఇంకొకటి వేపరైజర్ ఈ మూడు కలిసి కాంబో ఆఫర్లో మీ సొంతం చేసుకోవచ్చు ఐదు వేల ఐదు వందల రూపాయలకే ఈ బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి ఈ ఆర్డర్ని ప్లేస్ చేయండి వినాయకుడి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజాలు మొదటిగా వినాయకుడు అసలు ఏకదంతుడు ఎలా అయ్యాడు అనేది చూద్దాం కార్త వీరుణ్ణి వధించిన అనంతరం పరశురాముడు తన గురువైన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళతాడు ఆ సమయంలో శివపార్వతులు ఇద్దరు కూడా ఏకాంతంలో ఉంటారు బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అని అడ్డుపడుతూ ఉంటాడు అతడిని నివారిస్తాడు అయితే పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డగించడానికి నువ్వు ఎవరివి అంటూ పరశురాముడే ధిక్కరిస్తాడు మాటా మాట పెరుగుతుంది అది కాస్త యుద్ధానికి దారితీస్తుంది అప్పుడు ఆ గణపతి తన తొండంతో పరశురాముణ్ణి పైకెత్తి కింద పడేస్తాడు పరశురామునికి కళ్ళు బైర్లు కమ్ముతాయి ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడుతుంది ఆ చప్పుడుకు ఉలిక్కి పడ్డ పరమేశ్వరులు సయ్యన మందిరం నుంచి బయటకు వస్తారు నెత్తు రోడుతున్న బాళ గణపతిని ఎత్తుకుని పార్వతి పరశురాముడిని మందలిస్తుంది తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని ఆ పరశురాముడు కూడా వేడుకుంటాడు అయితే అంతటితో ఆ యుద్ధం సమాప్తమైన గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకుని ఏకదంతుడిగా మారిపోతాడు ఇక మరో కథ కూడా ప్రచారంలో ఉంది లోక కంటకునిగా పరిణమించిన మూషికుని సంహరించేందుకు తానే స్వయంగా దంతాన్ని విరిచి ఆ మూషికుడిపై అస్త్రంలా ప్రయోగిస్తాడు ఆ వినాయకుడు ఆ సమయంలో మూషికుని భార్య ఆ పార్వతీదేవిని వేడుకోగా తన చేతి గాజును దంతానికి అడ్డుగా నిలిపి మూషికుణ్ణి కాపాడుతుంది తప్పు తెలుసుకున్న మూషికుడు అప్పటి నుండి గణేషుని సేవకు అంకితమైపోతాడు అయితే అప్పటికే ఏకదంతుడు ఒక దంతాన్ని విరిచేసి ఉంటాడు ఆ విధంగా కూడా ఏకదంతుడు అయ్యాడు ఆ వినాయకుడు ఇక వినాయకుడిని గణపతి అని పిలుస్తారు ఘణ అనగా అంశం ఘణాలకు అధిపతి కావున ఘణాధిపతి అయ్యాడు అందుకే గణపతిగా పిలుస్తూ ఉంటారు విశ్వంలో ఉన్న అన్ని అంశాలు ఐదు గణాలుగా విభజించబడినవి ఎటువంటి అంశమైనా సరే వాటి వాటి గణాలకు నిర్దేశించబడి ఉంటుంది ఈ గణాలు వినాయకుని నుండే జన్మిస్తాయి అంతేకాకుండా పార్వతీదేవి నివాసాన్ని కాపు కాచేవారని కూడా గణాలుగా పరిగణించబడుతుంది ఈ ద్వారా పాలకులు శివునితో కలిసి యుద్ధానికి వెళ్లిన సమయాన వినాయకుడు ద్వార పాలకునిగా ఉన్న కారణాన్ని కూడా గణపతి అనే పేరు నిలిచి పోయిందనేది కథల సారాంశం ఇక గజాననుడు అంటే కూడా ఆ వినాయకుడే ఏనుగు తల ఉన్న కారణంగా గజాననుడిగా వినాయకుడు అవతరించాడు ఇక ఎలుకని వాహనంగా ఎలా చేసుకున్నాడు అనే దానికి కూడా ఒక కథ ఉంది అన్నదములైన వినాయకుడు కార్తికేయులలో అగ్రపూజ అర్హత గురించిన ప్రశ్న తలెత్తింది విశ్వాన్ని చుట్టి ఎవరు ముందుగా వస్తే వారికి ఆది పూజ అర్హత ప్రసాదింపబడుతుంది అని నారదుడు నివేదించగా కార్తికేయుడు తన వాహనం మీద నమలితో ఆదిరోహించి విశ్వ పర్యటనకు పూనుకున్నాడు ఇది కార్తికేయునికి చాలా సున్నితమైన అంశం కానీ వినాయకునికి ఎటువంటి వాహనం లేదు ఆ సమయంలో నారద మునీ సలహా మేర తల్లిదండ్రులే విశ్వం అని గ్రహించిన వినాయకుడు వారి చుట్టూ ప్రదక్షిణలు చేయసాగుతాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడికి వెళ్లినా సరే ఆ వినాయకుడు కనిపిస్తూనే ఉంటాడు క్రమంగా కార్తికేయుడు ఆ వినాయకుడే పూజకు అర్హుడని ఒప్పుకుంటాడు అప్పటి నుండి ఆది పూజ వినాయకునికి చేయడం హిందూ మతంలో సాంప్రదాయంగా మారింది ఇలా వాహనం లేక ఇబ్బందులకు గురైన వినాయకుడు మూషికాసుడిని గెలిచిన తర్వాత ఆ వాహనాన్ని ఎలుకలా మారేలా వరాన్ని ప్రసాదించాడు ఇక మూషిక భార్య గొడుగుగా మారి వినాయకునికి తన వంతు సేవలను అందించింది అందుచేతనే వినాయక చవితి నాడు అంటే మండపాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు ఇక వినాయకునికి పెళ్లి జరిగిందా అనేది కూడా చూసుకున్నట్లయితే వినాయకునికి ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి ఉన్నారని నమ్మకం ఇక్కడ వినాయకునికి బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది వినాయకునికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు శుభ లభ అని ఇక్కడ బుద్ధి సంతానమైన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచించబడి సిద్ధి కుమారుడైన లభుడు లాభానికి చిహ్నంగా ఉంటాడు అందుచేతనే ఒక్క వినాయకుడిని పూజిస్తే అన్నింటి విజయాలు సొంతమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం తద్వారా ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన మొదట వినాయకుని పూజ చేయడం హిందువులకు ఆనవాయితీ ఆ తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తయితాయని నమ్మకం ఇక వినాయకుని గురించి మరో నిజం అపరిపూర్ణ అవతారం నుండి పరిపూర్ణంగా మారిన ఏకైక దేవుడు ఈ వినాయకుడే అది ఎలా అంటే స్నానం ఆచరించడానికి వెళ్ళిన పార్వతీదేవికి ద్వారం కాపలా కాస్తున్న వినాయకుడు వచ్చిన పరమేశ్వరుడు తండ్రి అని తెలియక లోపలికి రానివడు అనేక సార్లు బ్రతిమలాడినా సరే ఫలితం లేని పక్షాన కోపోద్రిక్తుడైన పరమశివుడు ఆగ్రహ అడ్డుకొని అడ్డుకుని కొడుకన్న విషయాన్ని గ్రహింపక త్రిశూలంతో తలను నరికి మూడవ కంటితో భస్మం కూడా చేసేస్తాడు స్నానమాచరించి బయటకు వచ్చిన పార్వతికి జీవుడే కనిపించిన వినాయకుడిని చూసి ఎంతో బాధతో కుమిలిపోయి ఆ పరమశివుడిని నా కొడుకుని నాకివ్వమని వేడుకుంటుంది ఆ తరువాత ఉత్తర కున తలను వాల్చి పడుకున్న వారి తలను నరికి తీసుకురావాల్సిందిగా అనుచరులను ప్రమాయించక శివుని ఆత్మలింగాన్ని మింగి బంగాపడిన గజేంద్రుని తలను తీసుకువస్తారు. అయితే ఆ తలను వినాయకునికి సరిపోయేలా అమరస్తాడు శివుడు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. ఒక్క పార్వతీ దేవి కళ్ళక మాత్రం మునిపటల వినాయకుడు ఎలా ఉన్నాడో అలానే కనిపిస్తాడు. అలాగే వరమిచ్చాడు ఆ మహా శివుడు. ఇలా అసంపూర్ణంతో కూడిన ముఖాన్ని కలిగి ఉన్న వినాయకుడు తన భక్తుల విషయంలో అన్నింటా కష్టాలను తొలగించి సంపూర్ణతను కలిగి ఉండేలా చూసుకునే విధంగా శివుడి నుంచి వరం పొందాడు ఇక వినాయకుడి గురించి తెలుసుకోవాల్సిన మరో నిజం నిజానికి వేదవ్యాసుడు చెబుతుండగా వినాయకుడు మహాభారతాన్ని రాస్తాడని భక్తుల నమ్మకం కానీ వినాయకుడు ఒక నిబంధన మీద మాత్రమే భారతాన్ని రాయడానికి ఒప్పుకున్నాడు ఒకసారి కలం పట్టి రచనకు పూనుకున్నాక మహాభారతం పూర్తయ్యే వరకు ఆపను ఆ విధంగా మీరు ఎటువంటి అంతరాయం లేకుండా చెప్పవలసి ఉంటుంది అని ఒక కండిషన్ పెట్టడం జరిగింది దానికి వ్యాసుడు బదులుగా నేను చెప్పిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్న పిదపనే రాయవలసి ఉంటుందని కూడా సూచించాడు ఇక మరో విశేషం ఏమిటంటే ఇండోనేషియా కరెన్సీ మేత్ర మన వినాయకుడు ఉంటారు అని నిజం వినాయకుని ప్రతిమను ఇరవై వేల రూపాయ అంటే మన కరెన్సీలో రూపీ ఎలాగో ఇండోనేషియాలో రూపాయ ఈ నోటు మీద ముద్రించింది ఇండోనేషియాలో సుమారుగా నాలుగు మిలియన్ల హిందువులు ఉన్నారని అంచనా అందుకే ఇండోనేషియాలో వినాయకుడిని కూడా కొలుస్తూ ఉంటారు అతని యొక్క ప్రతిమను ఏకంగా కరెన్సీ మీదే ప్రింట్ చేశారు ఇక బుద్ధుని మరణం తర్వాత కూడా బుద్ధిజం రెండు రకాలుగా విడిపోయింది ఒకటి హీనయానం అయితే మరోటి మహాయానం హీనయానం ప్రకారం బుద్ధుడు ఒక మామూలు మనిషి అయితే మహాయానంలో బుద్ధుడు దేవునిగా కీర్తింపబడతాడు ఈ మహాయానంలోని బౌద్ధులు బుద్ధుడి విగ్రహాన్నే కాకుండా గణేషుణ్ణి కూడా పూజిస్తూ ఉంటారు ఇవే ఆ గణపతి యొక్క అతి కొద్ది నిజాలు మరో వీడియో ద్వారా ఆ గణనాథుడి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మళ్ళీ తెలుసుకుందాం